नमस्ते ना पेर कल्याण दिलीप सुमकरा वेलकम टू कामना लाइब्रेरी आंध्र प्रदेश विद्युत कोतलकु संबंधी इरु प्रतिपक्ष पार्टीलू तमदैनटुवंटि शैलिलो प्रधान प्रतिपक्ष पार्टीलैनटुवंटि अंटे जनाल्लो आमादरि उनिकि चाटुकुनेटुवंटि बीजेपी गानी జనసేన కానీ అలాగే టీడీపీ కానీ మూడు పార్టీలు వినూత్న రీతిలో నిరసనలు తెలియజేయడం అయితే మనం చూస్తాం. విశ్వనగర్లో అంతకుముందు నేను వ్యంగ్యంగా గత వీడియోలో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి వైపు ప్రకృతితో జనాలను మమేకం చేయడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేటువంటిది నేను వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పాలసీ బేస్డ్గా మాట్లాడుకుంటే పాలసీ బేస్డ్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి వాటిని పక్కన పెడుతూ తీర్మానాలు చేసుకునేటప్పుడు ప్రతి ప్రభుత్వాలు కూడా ప్రజా సంక్షేమం దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలు ప్రజలకే ఆపత్కాలంలో ఆదుకునేటువంటి విధానాలు అంటే అత్యవసర పరిస్థితులు ఆపత్కాల పరిస్థితులు అనేటువంటివి పొంచి ఉంటాయి కానీ వాటిని మనం ఎంచి తీసుకునేవి కాదు. ఇట్ ఈస్ నాట్ బై అవర్ చాయిస్ దే కమ్ యాజ్ ఆఫ్ లైక్ కోవిడ్ వస్తుందని ఎవరు ప్రెడిక్ట్ చేసుకోలేదు. ప్రపంచ దేశాల్లో చాలా అత్యున్నతమైనటువంటి ముందంజలో ఉన్నటువంటి దేశాలు సైతం అటువంటి ఒక పాండమిక్కి అట్లాంటి ఒక ఉపద్రవానికి కూడా సంసిద్ధులై లేరు. అలా చాలా వరకు ఉన్న దేశాలు కూడా దాన్ని తట్టుకోవడమే కష్టమైనప్పటికీ కూడా భారతదేశం భగవంతుడి దయవల్ల రకరకాల కారణాల దయవల్ల ప్రజలకు ఉన్నటువంటి మనో నిబ్బరం దయవల్ల కూడా ప్రభుత్వాలను నామమాత్రం సహాయం చేసినప్పటికీ కూడా ఆ ఆపత్కాల పరిస్థితి నుంచి ఒక అంతు చాలా బాగానే బయటపడ్డట్టు. మరి ఇట్లాంటి విపత్కలకాల పరిస్థితులకి సంబంధించి పాలకులకి ధ్యాస ఉండదా అంటే బహుశా ఉండదనే చెప్పాలి. ఈరోజు 6 నుంచి 8 గంటలు కరెంట్ అనేటువంటిది విజయవాడ లాంటి మహానగరంలో కట్ అవుతున్నా ఇక గ్రామాల్లోకి వెళ్ళేసరికి సుమారు 8 గంటల నుంచి 10 గంటలు విడతల వారీగా కరెంట్ కట్ అవుతున్నా. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనరేటర్ల మీద నడిపిస్తే తప్ప ప్రసవ ఆపరేషన్లు సైతం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నా కూడా దీనికి ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తినే కారణభూతంగా చూపించాలా అనేటువంటి ఆయన అభిమానులకి అర్థమయ్యే విధానంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్, త్రూఅవుట్ ద కంట్రీ కోల్ అంటే బొగ్గు ఆధారితంగా ఆధారపడ్డటువంటి విద్యుత్ ఉత్పత్తి మన దేశంలో 70 నుంచి 75% విద్యుత్ ఉత్పత్తి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా క్లీన్ అండ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ వైపు చూసేంత ఖాళీ ఉండదు. సంక్షేమ పథకాలు ఓట్లు జనాలను జోకర్లు చేయడం కోసం ఉండేటువంటి మన రాజకీయ వ్యవస్థలో మనం క్లీన్ ఎనర్జీ అనో ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనో రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనో లేకపోతే అయాన్స్ బేస్డ్ ఎనర్జీ అనో థర్మల్ బేస్డ్ ఎనర్జీస్ అనో ఇలాంటి వాటి గురించి నేను అత్యధికంగా మాట్లాడినా కూడా అదంత హాస్యాస్పదంగా ఉండదు. న్యూక్లియర్ రియాక్టర్స్ లాంటి వాటి గురించి పెట్టమంటే దానికి ఎవరో సంఘాల నాయకులు బయలుదేరుతూ ఉంటారు. పోనీ ఏదైనా క్లీన్ రెన్యూవబుల్ సోర్సెస్ వైపు చూస్తామంటే ప్రజలు ఆకలితో మాడిపోతూ ఉంటే మీకు క్లీన్ రెన్యూవబుల్ సోర్సెస్ మీద 100 కోట్లు అవసరమా అంటారు. సో మన దేశంలో అతి వాక్ స్వాతంత్రం ఉండడం వల్ల అతి వాక్ స్వాతంత్రం సందర్భం ఉన్నవాడు లేనోడు దాని మీద అవగాహన ఉన్నవాడు లేనోడు ప్రతివాడు నాయకుడు ఇక్కడ అదో దరిద్రం. అది స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో సుమారు 70-75 సంవత్సరాల వ్యవధిలో మనం ఇంకా 70% బొగ్గు ఉత్పత్తితో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ మీద మనం డిపెండ్ అవుతున్నాం అంటే అది మన వెనుకబాటుతనం అనాలో ముందంజనాలో మనకు మనమే స్వీయ ప్రశ్న సంధించుకోవాలి. భారతదేశంలో గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా బ్యాక్లాగ్ ఉన్నమాట వాస్తవమైనప్పటికీ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో లేనటువంటి పరిస్థితులు బీహార్ జార్ఖండ్ రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో కూడా లేనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో తావివ్వడానికి కారణం ఏంటి? చాలా చోట్ల 14 గంటల పవర్ కట్ ఎస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసం వాస్తవాలను నేను తొక్కితేనో నేను చెప్తేనే జరిగేది కాదు. దేశం మొత్తంలో బొగ్గు ఉత్పత్తి మీద ఆధారపడ్డటువంటి చాలా ప్రాంతాలలో విద్యుత్ కొరత ఉన్నది ఉంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వాలు సమాయత్తమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మీకు ఇక్కడ పెడుతున్నాను. నేను ప్రభుత్వ ఆసుపత్రులకి హెవీ డ్యూటీ జనరేటర్లు అనేటువంటివి ఈ పీక్ టైంలో ఈ సమ్మర్ టైంలో ప్రొవైడ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ అనేటువంటికి సబ్సిడీ మీద జనరేటర్ లాంటివి ఇస్తూ సోలార్ పవర్ ప్లాంట్ లాంటివి పెట్టుకోవడానికి ఎక్యూప్ చేస్తూ మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి పవర్ జనరేషన్లో అత్యధికమైన భాగం తీసుకోకుండా అది రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కోసం సోలార్ వైపు వీళ్ళు మళ్ళిస్తూ ఇలా రకరకాల ప్రణాళికలతో చక్కటి ఆలోచనతో ముందరకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలు మనకంటే వెనకబడి ఉన్నాయి కదా, ఉన్నాయి. మనం వాటితో పోటీ పడ్డానికి 151 సీట్లు ఇచ్చింది.
అవి ఉన్నాయి కాబట్టి మనం ఇలా ఉండాలనుకున్నా. మనం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ల్యాండ్ స్లైడింగ్ విట్రతో గెలిపించుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కింద చంద్రబాబు నాయుడు చేసింది అదే కదా. జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పేంటనా? జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది. బీహార్లో ఇలా లేదా మన దగ్గర ఉంటే తప్పేంటనా? జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది. పొలిటికల్ విల్ బలంగా ఉందని ఆయన పాదయాత్రతో నమ్మి కదా. 4000 కిలోమీటర్ల పైచిలకు నడిచాడు అంటే ఎంత దూరదృష్టున్న నాయకుడో, ఎంత చాగనిర్తతున్న నాయకుడో, ఎంత ఆల్టర్నేటివ్ విధానాల మీద శ్రద్ధ పెట్టి ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాభూయిష్టమైనటువంటి పరిపాలన అందిస్తాడు అనేటువంటి ఆలోచనతో కదా ఆయన గెలిపించింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మందే ఏ రాజకీయ బోల్లో దీనికి బోలంత అనుభవం కావాలి. మరి ఈ డబ్బులు తీసి ఆడబెట్టడానికి, ఆ డబ్బులు తీసి పెట్టడానికి బోలంత అనుభవం కావాలి. ఎక్కడో అద్భుతమైన రాజకీయం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, అద్భుతమైన రాజకీయం. జపాన్ అనే టెక్నాలజీ కొనుగోలు చేసుకురావాలి, చైనాలు కొనుగోలు చేసుకురావాలి, న్యూక్లియర్ రియాక్టర్లు పెట్టాలి, కోస్టల్ కారిడార్ మొత్తం కూడా అభివృద్ధి చేయాలి, ఉద్యోగ కల్పన కల్పించాలి, ఓ మహాద్భుతమైనటువంటి రాజకీయ కసరత్తు ఇక్కడ జరుగుతుందని చెప్పి మరి ఎవరో రావాలి, ఏదో చేయాలి, ఆ వచ్చిన రాజకీయ కుటుంబాల నుంచి రావాలి. సిగ్గు మనకన్నా ఉండాలి, ఓట్లు వేయించుకున్న వాళ్ళకైనా ఉండాలి. ఇవాళ ప్రసవ వేదన పడుతున్న వాళ్ళకి ఓకే, కోల్ రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఏపీ జనకో లాంటి వాటి పరిధిలో ఉన్న వాటికి వర్కింగ్ క్యాపిటల్, ఈ పవర్ జనరేషన్ యూనిట్లకు వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటిది క్యాష్ ట్రాప్ కింద ఉంటా డబ్బులు ఏ రోజు కారో సదరాలి. ఇవాళ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి జరగాలి అంటే బొగ్గు తీసుకెళ్ళి ఏదో గన్లు వేసేస్తే కరెంట్ అన్ని బయట పుట్టుకొచ్చేది కదా. దానికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఆ రోజు జరగాలంటే, ఆ రోజు కార్యకలాపాలు సాగాలి అంటే దానికి కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? జనకోల నుంచి రావాలి. జనకోలు ఎక్కడి నుంచి తీసుకొస్తే? ఈ క్యాష్ ట్రాప్ వ్యవస్థ మీద శ్రద్ధ పెట్టిందే నాడు. చంద్రబాబు నాయుడు చేసిన అన్ని తప్పు మనం అధికారంలోకి వచ్చాం, మనమే ఒప్పు చేసాం 3 సంవత్సరాల్లో. పాండమిక్ని కారణంగా చూపెడుతున్నాం. ఏ పాండమిక్ టైంలో మనకు తెలీదా ఇట్లాంటి ఒక పీక్ వస్తుందని? తెలీదా పాండమిక్కే సిచ్యువేషన్స్ నార్మలైజ్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న సర్ప్లస్ ఎంత, మన సర్ప్లస్ స్టేట్ కింద ఉన్నటువంటి మన డిప్రిషియేషన్ డెఫిసిట్ స్టేట్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎంత, ఇవన్నీ మనం అంచనాలు వేసుకోవా. ఈ మాత్రమే మనకు ప్యాలెస్లు ఎందుకు, జూమ్ మీటింగ్లు ఎందుకు, ఈ మాత్రమే అంతమంది యంత్రాంగం ఎందుకు, అంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు, వాళ్ళతో పొద్దుగులు మనం ఏం మాట్లాడి సత్తున్నామని? కుల సమీకరణాల్లో మంత్రి కూర్పు ఎందుకు? ఇది ఎవడు అడుగుతుండడానికే? కాపుల నుంచి 10 మంది పాదరికలు తీసుకెళ్లి మంత్రి పదవులు ఇస్తే కాపులందరూ ఉద్ధరించినట్ట, ఇతర కులాల నుంచి ఎవడో ఒకళ్ళు ఇద్దరు తీసుకెళ్లి మంత్రి పదవులు ఇస్తే కులాల మొత్తం ఉద్ధరించినట్ట. ఇంకెంతకాలం కులాల ఆధారితంగా కూర్పు? మాకు ప్రజా ప్రయోజనం ఎవరా బాబు? కులాల సంగతి కడుపు నిన్నోళ్ళు కొట్టుకుంటారు, మాకెందుకు వచ్చింది దిక్మాలు ఎవరు? వాటి గురించి మాట్లాడే సత్తానికి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఎవడు వచ్చినా నా ఇంటికి, నీ ఇంటికి ఎవడని ఎందుకు పీకుతాడు? నీ ఇంటికి ప్రజలు పీకుతారు. మా అయితే నొన్నగా గుండె కొట్టించాలంటే ప్రజలు కొట్టిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు 23 సీట్లు షాకిచ్చిన వాళ్ళు నువ్వేమైనా అతీతుడు ఏంటి? నువ్వేమైనా కాలాతీతుడువా? 4-5 సార్లు మొత్తం వరసెట్టు నువ్వే గెలిచేస్తాను నరేంద్ర మోడీ నాకు అర్థం కాగడుగుతున్నా. నరేంద్ర మోడీ అనే వ్యక్తి కూడా గుజరాత్ని ఒక మోడల్ స్టేట్ కింద తయారు చేసుకుని కింద మీద పడ్డాడు కట్ట. వాళ్ళ ఆఫీస్ చూస్తే సిగ్గేస్తుంది. ఏదో చిన్న డబుల్ స్టోర్ బిల్డింగ్లో ఉంటుంది అక్కడ గుజరాత్లో ఆఫీసు. మన పెద్ద పెద్ద ప్యాలెస్లు మనయే. అసలు విధానాల మీద ఏం మాట్లాడేది లేదు, సత్యది లేదు. ఏదో మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఎవరో జనాలు రారని చెప్పి తీసుకెళ్ళాలి, స్కూల్లో పెట్టుకోవాలి, స్కూల్ పిల్లలు బలంతంగా చెప్పి తప్పట్లు కొట్టించినట్టు మనకు సంబంధించినటువంటి వాలంటీర్లు తీసుకెళ్ళి వాలంటీర్ల మధ్య 200 కోట్లు ఖర్చు పెట్టే 300 కోట్లు పెట్టచ్చా? మొత్తం బిరుదులు ఎత్తానని విశ్వవిఖ్యాత నట సార్వమా వాళ్ళు ఏళ్ళని చెప్పి పదవులు ఎత్తానని బిరుదులు ఎత్తాను ఎందుకు? అన్ని ఆ 200-300 కోట్ల రూపాయలు వాలంటీర్ ఫంక్షన్ ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కింద నీ మనస్సాక్షి తెలీదా? ఆ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు జనరేటర్లు పెట్టలేవా? పలాసులో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నువ్వు హెవీ డ్యూటీ జనరేటర్లు పెట్టించలేవా? ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా బిల్లు పాస్ చేయించలేవా? అవి మనకు ఓట్లు రావు కదా. ఆ జనం ఆడ గుర్తించిందిలే, డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తే మనకు ఓట్లు వేస్తారు. మనకి మీకు ఈ భ్రమ కల్పించింది ముఖ్యమంత్రి కానీ జనాలు కదా. అందుకు మిమ్మల్ని తప్పబడ్డానికి లేదు. 200 కోట్ల రూపాయలు పెట్టి ఫంక్షన్ అట్టహాసంగాను అడుక్కు తిన్నావు పక్కన. మనం ఢిల్లీకి మారితే జోలెట్టుకుని వెళ్తావా? మన బతుకులు మళ్ళీ వాలంటీర్లకు ఫంక్షన్లో ఆయన చూస్తే ఏసీ దీక్షలు చేశాడని చెప్పి తూర్పారు పెట్టావు. నువ్వేదో అద్భుతంగా ఉద్రిక్తం అని చెప్పి తీసుకొచ్చావు. మళ్ళీ సామెతలు మారీచుడు మనకెందుకన్నా పురాణాల మీద గ్రిప్లేసర్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు నేను బైబిల్ నుంచి సూక్తులు తీసుకొని చెప్పాలంటే నా టైం వేస్ట్ వద్దన్నారు కదా, దాని గురించి మాట్లాడట్లా. నీలాగా మిడిసిపడ్డోళ్ళు చాలామంది క్యారెక్టర్లు ఉన్నాయి బైబిల్లోనే. కొన్ని రోజులు నువ్వు చదివే బైబిల్లో మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి దగ్గరికి వెళ్తే తల్లి మంచి చెప్తుంది వాళ్ళ మాటలు. మనకు మనం మగోళం కాదు, ఎవరైనా తల్లి దగ్గరికి వెళ్తే తల్లి నాలుగు మనకంటే గొప్ప మంచి చెప్తుంది. మన ఏదో ప్రపంచం చూస్తూ అనుకోకూడదు. వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళు, వెళ్ళి ఆవిడని అడుగు, అమ్మ నాకు ఎందుకు ఆందోళన వచ్చేస్తుంది, నేను చేస్తాను తప్పేంటంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తికి తానే ఆవిడ అర్ధాంగి కింద ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ ఆవిడ చెప్తుంది నీకు మంచి ఏంటో చెడేంటో. మనం ఎవరైనా చెప్పి తిన్నా హింసత్తే కదా. వాలంటీర్లకి పాదం ఎందుకు? దేనికి? నువ్వు ఇచ్చే సర్టిఫికేట్లతో గోల్డ్ మెడల్తాలకు ఆకలి తీరేనా? ఆలోచన మారేనా? జీతాలను మారేణ సత్యన దిక్కుమాల సర్టిఫికేట్లు ఏం చేసుకోవడానికి గుర్తింపు? మనలో దిక్కుమాల ప్రభుత్వం మళ్ళీ దాంట్లో 5 వేలకి 10 వేలకి యువశక్తిని తాకట్టు పెట్టుకున్నది కాకుండా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అవార్డులు రివార్డులు
ఇంకెంత మోసం చేస్తా వాళ్ళనే చరిత్రహీనుడి కింద మిగిలిపోకూడదు మనం. మీ నాన్నగారు అకాల మరణం చెందినా కూడా ప్రపంచం మొత్తం కూడా ఆయన గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఎంతో కొంత మంచి చేశాడో రాష్ట్రానికి అనేటువంటి భావన కలిగించుకున్నాడు ఆయన. మనం అలా కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ దేశంలోనే కూడా ఎటువంటి ముఖ్యమంత్రులు ఎర్ర బాబు అని అనిపించుకున్న వాళ్ళు లిస్టులో మాత్రం మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటాం మనం. ఎందుకు ఇది? ఓ పక్కన కరెంటు కోతలు వస్తున్నాయి, దానికి మీ తరపున ప్రతినిధులు వచ్చి ఇదే పర్మనెంట్ కాదు, ఒక నెల రెండు నెలలో సాల్వ్ అయిపోతుంది, నెల రెండు నెలల్లో చచ్చిపోయే ప్రాణాలు మనం తీసుకొస్తామా? బాలింతరాలకి తల్లికి ఉండేటువంటి కష్టం మనం తీసుకొస్తామా? సరే కోల్ సర్ప్లస్ ప్రాబ్లం ఉంది, మనం పప్పులు బల్లాలు పంచ డబ్బులు పంచేస్తాం, మన దగ్గర క్యాష్ రిజర్వ్ లేదు, కొందామన్నా ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మేటువంటి నాదులు లేడు అనుకుందాం, మన జనరేటర్లు పెట్టి చాలడానికి ఏమైంది? మన డీజిల్ జనరేటర్లు పెట్టడానికి వచ్చిన నష్టం ఏంటి? ఒక 100 కోట్లు దాన్ని రిలీజ్ చేసుకోవడం మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏంటి మన ప్రాబ్లం చెప్పండి. జిల్లాల బాధ్యతలు అప్పగిస్తాం, ఎందుకు దిక్కుమాల జిల్లాల బాధ్యతలు నువ్వు ఎవరికి అప్పగిస్తే మాత్రమే ఉంది? ఎవడన్నా టక్మలో ప్రభుత్వ ఆసుపత్రులు, ఇగో నా తరపున నేను మంత్రిని, ఇగో నేను పేరు నేనైనటువంటి మనలో మంత్రి కింద ఉన్నాను, ఇగో ఇక్కడ ఎక్కడ కూడా ఏ కరెంటు కోతలు లేకుండా పవర్ కట్ ఉన్నమాట వాస్తవమే, హాస్పిటల్కి నా తరపున నేను జనరేటర్ స్పాన్సర్ చెప్తాను అని చేపించి మీ ఓళ్ళతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన 5 కోట్ల మీద దిక్కుమాల చేర్చేందుకు మనం బతుకులేట 5 లక్షలు ఇస్తామో మనం అక్కడ ఓట్లు రావని తెలిస్తే దానికి మన అద్భుతమైన పేరు రాజకీయ విధానం. ఇయా రాజకీయాలు అంటే ఇట్లా రాజకీయాలు అనేది ప్రజల్లో ఉన్న అవివేకాన్ని అనాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటా వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారు వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని గొర్రెలు కొన్నాడు కొన్నాం రాజకీయం మన దృష్టిలో. చూస్తున్నాం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి ముఖ్యమంత్రులు, ఒకడు వస్తాడు ఒకే ఒకరు సినిమాని తీయించుకుంటాడు, ఇంకోటి వస్తాడు ఇంకోటి తీయించుకుంటాడు, ఒకరు మీరు అందరూ ఉత్తరించి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ స్టేట్ టుడే? భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని మనం బీహార్ కంటే కొద్దిగా బెటర్ అయ్యలే, మనం రాజస్థాన్ కంటే చాలా బాగానే ఉన్నాం, అయ్యో ఉత్తరాఖండ్ జార్ఖండ్ కంటే మనం చాలా బెటరు, మన బతుకులు ఇయ్యి. ముంబైలో వాణిజ్య రాజధాని మనది ఎప్పుడు వద్ది మనకు తెలియదు, బెంగళూరులో ఐటీ రాజధాని మనది ఎప్పుడు వద్ది మనకు తెలియదు, మనకి ఏమీ తెలియదు. మనకి ఒకడు అడ్మినిస్ట్రేటరు, ఒకడు అద్భుతమైన రూరల్, ఏంటండి ఇది, ఏంటి కరమెంట్ ఇది, ఎవరి నుంచి వస్తుందండి తప్పు? మీ నుంచి నాయకులు రావాలా, యువకుల నుంచి రావాలా? కమౌట్, మీరు ఎమ్మెల్యేలో ఉండి ఎంపీలో ఉండి ఎవడు తంటాడు? స్టార్టింగ్ ఉంటాయి హిక్అప్స్, లెట్ అస్ ఆల్ ట్రావెల్ టుగెదర్, రండి పోరు, మీకు జనసేన వద్దు, ఇండిపెండెంట్గా పోటీ చేయండి, రండి మీకు భావజాలం బాగుంది, రండి ప్రజలకు ఏదో చేయాలని కమిట్మెంట్ ఉంది, రండి. 10 ఏళ్ళు మీ జీవితంలో సగటు 70 ఏళ్ళు బతికే అనుకుందాం, 10 ఇయర్స్ పాలిటిక్స్కే ఉండే, బీయూ కమ్మ, మీరు కమ్మ అవచ్చు, కాపు వచ్చు, రెడ్డి అవచ్చు, బీసీ వచ్చు, ఎస్సీ వచ్చు, రండి, మీలో విజన్ ఉంటారండి. కాపులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కాపులు టికెట్ ఇవ్వాలి, కమ్మలు అత్యధికంగా ఎందుకు ఏం కరమ ఇది? అప్పటికప్పుడు ఏమైనా రెడీమేడ్గా లీటర్లు తయారవుతారా కులాల నుంచి? అక్కడ వాళ్ళు అత్యధికలు ఉన్నది మాత్రాన అలా పాసిబుల్ అవుద్దా అని అడుగుతున్నా. ఇంకెంతకాలం కుల సమీకరణాలు ఆధారితంగా కూర్పు, సమర్థత సమీకరణాలు ఆధారితంగా కూర్పు చెప్పేసి వచ్చిందిలే. నేను అక్కడ సాక్షి టీవీలో పొద్దున్న వేసాడు, ఎప్పుడు లేని వినూత్నమైన రీతిలో 56% దాకా బీసీ కులాలకు అవకాశం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి. వాట్ ఆర్ యు ట్రయింగ్ టు షో? ఏమో బాబాయ్. సో పవర్కి సంబంధించి ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే కాదు, నరేంద్ర మోడీ అనే వ్యక్తే కాదు, యావత్ భారతదేశంలో కూడా మన ప్రిపరేషన్ అనేటువంటి మన ఆబ్జెక్టివ్స్తో సంబంధం లేకుండా ఉంది, ఇంక్లూడింగ్ బీజేపీ ఇన్ ద సెంటర్, వైఎస్ఆర్సీపీ ఇన్ ద స్టేట్, అదర్ స్టేట్స్ ఆల్సో, కొన్ని రాష్ట్రాలు మాత్రమే సమాయక్తమై ఉన్నాయి, చాలా రాష్ట్రాల వరకు మన వెనకబాటు ఆలోచనల్ని, మన కుల ఆధారిత రాజకీయాలని, వర్గ ప్రయోజనాలని వీటిని మాత్రమే దర్పణం పడుతున్నాయి. వీ యాజ్ ఎ కంట్రీ ఎవరినైనా కాంపీట్ చేయడానికి ముందు చైనాలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాలు ఏంటో పరిశీలించగలగాల, జపాన్ ఏం చేస్తుందో చూడగలగాల, ఆస్ట్రేలియా లాంటి చోట కరెంటుకి కటకట్లు ఆడుతున్నప్పటికీ కూడా అక్కడ రూరల్ ప్లేసెస్లో కూడా సోలార్ వైపు మొగ్గుతున్నటువంటి విధానాలు ఏంటో పరిశీలించాలా. సౌత్ ఆఫ్రికా లాంటి ప్రాంతంలో సైతం, ఆఫ్రికా ఖండంలో సైతం రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి కానీ, వాటర్ ప్యూరిఫికేషన్ కానీ, సీ వాటర్ను కూడా ప్యూరిఫై చేసుకుని తీసుకునేటువంటి విధానాల్లో కానీ ఎంత కష్టం ఉన్నా, మనకంటే భయానకమైన పరిస్థితులు ఉన్నా, చాలా వరకు పొలిటికల్ విల్ ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ నేషనల్ లీడర్షిప్స్ని వేరు వేరు పార్టీలు ఉండొచ్చు, ఒక్కోసారి టీఆర్ఎస్ పార్టీలో మనకు కనబడచ్చు, బీజేపీలో కనబడచ్చు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీలో కూడా కనబడచ్చు, మనకు ఆ పొలిటికల్ విల్ ఉన్నటువంటి లీడర్స్ కనపడరు. కానీ అది లార్జర్ స్కేల్లో కావాలి, మేజర్ సెగ్మెంట్లో మోస్ట్ అంటే అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు 2/3 మెజారిటీలో కనీసం ఆ పొలిటికల్ విల్ ఉంటేనే ఈ రాబోయే ఏ ఉపద్రవాన్నైనా, కరోనా తాగిపోద్దా, ఈ కరెంటు కోతలు తాగిపోతుందా, రానున్న భవిష్యత్తులో మనం బతుకుతాం, తింటాం, తాగుతాం, వెళ్ళిపోతాం, తర్వాత వచ్చే జనరేషన్స్కి ఏమిస్తాం? మట్టి మస్యాను. జై భీం, జై భారత్.